హాయ్ యస్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్. ఇప్పుడు ఆ ఇద్దరు హీరోల కలయిక ఫిలిం నగర్లో హాట్ టాపిక్గా మారింది. అంతగా మాట్లాడుకునే మ్యాటర్ ఏంటి భయ్యా అంటే మహేష్ విజయ్ దేవరకొండే అని తెలిసింది. రౌడీ హీరో నిర్మాణంలో తెరకెక్కిన మీకు మాత్రమే చెబుతా మూవీ ట్రైలర్ని మహేష్ బాబు లాంచ్ చేశాడు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ తాను మహేష్ అభిమానినని చెప్పుకొచ్చాడు. ఆయన నటించిన పోక్రీ సినిమా నన్ను హీరో అయ్యేలా చేసిందని గుర్తు చేసుకున్నాడు. పూరి డైరెక్షన్ మహేష్, యాక్టింగ్ సూపర్ అంటూ పొగిడేశాడు. ఆయన డైరెక్షన్లో సినిమా చేయాలనుకున్న నా కోరిక ఇప్పటికీ తీరిందని తెలిపాడు. ఎవరైనా స్టార్ హీరో అవకాశం ఇస్తే ఆయన నోట తన సినిమా గురించి పాజిటివ్ మాటలు వినాలనుకుంటారు. అయితే విజయ్ దేవరకొండ మాత్రం తన సినిమా మీకు మాత్రమే గురించి కాకుండా పూరి ప్రస్తావన తీసుకురావడం ఫిలిం నగర్లో హాట్ టాపిక్గా మారింది. ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ సందర్భంగా దర్శకుడు పూరి మహేష్ బాబుపై తీవ్ర విమర్శలు చేశాడు. అంతేకాదు, ఇక ఆ హీరోతో సినిమాలు చేయనని స్పష్టం చేశాడు. ఈ కమెంట్స్పై మహేష్ స్పందించకపోయినా అభిమానులు మాత్రం ఫైర్ అయ్యారు. అయితే ఇప్పుడు ఇద్దరి మధ్యన రాజీ కుదుర్చేందుకు విజయ్ రాయబారిగా మారాడని టాక్. రాజకీయాల్లోనే కాదు సినిమా రంగంలోనూ శాశ్వత శత్రువులు ఉండరు అన్న విషయం తెలిసిందే. రాజశేఖర్, చిరంజీవి, మోహన్ బాబులు ఇప్పుడు మిత్రులు కాలేదా? అలాగే పూరి, మహేష్ కూడా మిత్రులుగా మారేందుకు విజయ్ తనవంతు ప్రయత్నాలు చేస్తున్నాడని టాక్. ఇంకొందరు మాత్రం ఇది నిజం కాదంటున్నారు. మళ్ళీ మహేష్తోనే ముందుగా అనుకున్న జనగణమన సినిమాని పూర్తి చేయాలని పూరి భావిస్తున్నాడట. అందుకే రౌడీ హీరోని లైన్లో పెట్టాడని చెప్పుకుంటున్నారు. ఎవరి వాదన ఎలా ఉన్నా పూరి, మహేష్లు మళ్ళీ కలిసిపోయి పోకిరి లాంటి బ్లాక్ బస్టర్ సినిమా ఇవ్వాలని సినీ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం జిఎన్ఎన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్, దిస్ ఇస్ సుమన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జిఎన్ఎన్. ఎంజాయ్.